ఎందుకంటే ఫస్ట్ మనకు సినిమా తీసే తీయడం ఒక ఎత్తు, దాన్ని మార్కెట్ చేయడం ఇంకో ఎత్తు, దాన్ని రిలీజ్ చేయడం అనేది ఇంకా చాలా కష్టమైన విషయం. ఈరోజు ముఖ్యంగా ఎదుర్కొంటున్నది నిర్మాతలు అంటే సినిమా థియేటర్ల విషయంలో వాళ్ళకి చాలా కష్టమవుతుంది. దానికి సరైన ఒక పద్ధతిని నిర్ణయిస్తే బాగుంటుంది. అంటే లీజ్ విధానం ఎత్తేయాలంటారా మీరు? తప్పకుండా. ఒక 5-6 మంది చేతుల్లోనే థియేటర్లు ఉండడం వల్ల చిన్న నిర్మాతలు నష్టపోవడానికి చాలా ఆస్కారం. ఒకవేళ థియేటర్స్ వాళ్ళ నుంచి బయటకు వచ్చి ఓనర్స్ చేతులకు వస్తే చిన్న నిర్మాత లాభపడతారంటారా మీరు? తప్పకుండా లాభపడతారు. మరి క్యూబు యూఎఫ్ఓ విషయంలో ఏమంటారు మీరు? రేట్లు బాగా పెంచారు కదా వాళ్ళు. వాస్తవం కాదు, ఎందుకంటే వాళ్ళకు పెద్ద నిర్మాతలు ఇస్తున్నారు. పెద్ద నిర్మాతలు వాళ్ళ పెద్ద సినిమాలు వాళ్ళకు తగినంత వస్తుంది కాబట్టి చిన్న నిర్మాతలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రేట్లు తగ్గించడానికి ముందుకు రావట్లేదు. చిన్న నిర్మాతలకు పెద్ద నిర్మాతలకు వాళ్ళు ఒకటే రేట్లు రేటెడ్ న్యాయం అంటారా? తప్ప, అదే అంటున్నాను కదా. వాళ్ళ ఒక షో హౌస్కులు అయినప్పుడు ₹100,000 వస్తుంది. మనది మొత్తం 28 షోలు అయినా కూడా ₹100,000 రాని దాఖలాలు ఉన్నాయి. సో అటువంటి అప్పుడు మనకు వాళ్ళకు ఒకటే రేట్ వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అబ్సల్యూట్ రాంగ్. అది వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం దీనిపై చర్య తీసుకుని చిన్న నిర్మాతలకు ఏమేమి ప్రోత్సాహం కావాలో వాటిని అన్నింటినీ. అసలు ఈ డిజిటల్ సిస్టమ్ని వీళ్ళు చాంబర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తే ఎట్లుంటుంది అంటారు? ఇంకా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అట్లా కోరుకుంటున్నారా మీరు? తప్పకుండా బాగుంటుంది, చాలా బాగుంటుంది. రేపు చేపట్టబోతున్న సమ్మెకి అన్ని రకాలుగా మీరు మద్దతు ఇస్తారా? 100% తప్పకుండా నేను మద్దతు ఇస్తాను. అందరితో పాటు మనం అందరం దాన్ని ఇంకా మిగతా వాళ్ళు కూడా దీన్ని సమర్థంగా ఎదుర్కొని మనకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకోవడానికి తప్పకుండా సమ్మె చేయవలసిందే.